2000 జనాభా ఉన్నటువంటి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి విప్పటం గ్రామ పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సుమారు 7 కోట్ల రూపాయలు నిధులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి అనేక సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. దీంట్లో R&B రోడ్డుకు సంబంధించి రోడ్డు విస్తరణ, అదేవిధంగా గతంలో ప్రస్తుత ఎమ్మెల్సీ గౌరవనీయులు మాజీ మంత్రులు హనుమంతరావు గారు ఆయన మంత్రిగా పనిచేసినటువంటి సమయంలో దివంగత మానేత రాజశేఖర రెడ్డి గారి సహకారంతో ఇచ్చినటువంటి కళ్యాణ మండపాన్ని రోజున సెకండ్ ఫ్లోర్ వేసుకోవటము, అదేవిధంగా గ్రామంలో మెయిన్ రోడ్డుకు సంబంధించి సీసీ డ్రైన్లు, అదేవిధంగా కొన్ని సీసీ రోడ్లు, అదే వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఉన్నటువంటి అంటే దీని ఈ 7 కోట్లతో సంబంధం లేకపోయినా కూడా మిగతా వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఉన్నటువంటి మిగతా సిమెంట్ రోడ్లు, ఎలక్ట్రికల్ పనులు వీటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. దీనికి గౌరవనీయులు హనుమంతరావు గారు, అదేవిధంగా సోదరులు మాజీ మున్సిపల్ చైర్మన్ గని చిరంజీవి గారు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసి మేము పరిశీలించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే రాష్ట్రంలో ఒకవైపున సంక్షేమాన్ని ప్రజలందరికీ ఇవ్వటం, దాంతో పాటుగా అభివృద్ది అనేది ఇవా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇస్తున్నటువంటి నిధులతో ఎక్కడా కూడా అవినీతి లేకుండా పూర్తి స్థాయిలో పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ నిధుల్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. మంగళగిరిలో మాత్రం సంక్షేమం, అభివృద్ది ఈ రెండూ కూడా సమాజానికి రెండు కళ్ళులాగా చూస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము.